దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక మైసూరులో జరిగే యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వేల మంది భాగస్వాములు కానున్నారు. యోగా డేను పురస్కరించుకుని సోమవారం ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. యోగా ఫర్ హ్యుమానిటీ అనే థీమ్తో యోగా దినోత్సవాన్ని సక్సెస్ చేయాలన్నారు మోదీ. యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేయాలన్నారు. రెండు వేల పదిహేను నుంచి ఏటా జూన్ 21న యోగా డేను నిర్వహిస్తున్నారు. విదేశాలలో సైతం యోగా డే ఘనంగా జరుగుతోంది. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతో మేలు చేస్తుందనే విషయంపై మరింత అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొనేందుకు ముందుకు రావడంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. సరిహద్దుల్లో సైనికులు కూడా యోగాసనాలు వేశారు.